వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఆల్ పర్పస్ ఛానల్లో డిఎస్సి సంబంధించినటువంటి డిఎస్సి సోషల్ మెటీరియల్ ఇస్తున్నాం. కొంతమంది ఫ్రెండ్స్ షోడశ మహాజనపదాల గురించి, వాటి రాజధానుల గురించి వివరించమని చెప్పారు. ఇది చాలా చిన్న టాపిక్. ఈ షోడశ మహాజనపదాలు అనేవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి సంబంధించినటువంటి 16 రాజ్యాలు. మొత్తం మహాజనపదాల సంఖ్య 16. ఇవి బుద్ధిని జైనమత స్థాపకుడైనటువంటి వర్ధమాన మహావీరుడికి కొద్దిగా పూర్వానికి సంబంధించినటువంటి రాజ్యాలు. వీటి వివరాలకు వెళితే మహాజనపదాల సంఖ్య 16. వీటిలో రాజరిక వ్యవస్థ ఉన్న మహాజనపదాలు 14, జనపదాలు 14. మొత్తం 16లో 14 రాజరిక వ్యవస్థ ఉన్నవి. మిగిలిన 2 గణతంత్ర రాజ్యాలు ఉన్నటువంటి మహాజనపదాలు. ఆ మహాజనపదాలు, గణతంత్ర వ్యవస్థ ఉన్నటువంటి మహాజనపదాలు ఏంటంటే వజ్జీ మల్ల. క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మహాజనపదాల్లో గణతంత్ర వ్యవస్థ ఉన్నటువంటి రాజ్యాలు ఏవి అంటే వజ్జీ మల్ల. వాడు ఇచ్చేటప్పుడు వజ్జీ మగధ, మగధ మల్ల, వజ్జీ మల్ల, కాంబోజ వజ్జీ అని ఇస్తాడు. వజ్జీ మల్ల అని ఉన్నటువంటి పేరు మనం ఎన్నుకోవాలి. మహాజనపదాలలో గణతంత్ర వ్యవస్థ ఉన్నటువంటి రాజ్యాలు 2, వజ్జీ మల్ల, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 16 మహాజనపదాల గురించి మొట్టమొదటిసారిగా పేర్కొన్న గ్రంథం ఏది అంటే అంగత్తురిణికాయ. 16 మహాజనపదాల గురించి మొట్టమొదటిసారిగా పేర్కొన్నటువంటి గ్రంథం అంగత్తురిణికాయ. ఇక రాజ్యాలు, వాటి రాజధానులు చూస్తే అంగ, మొత్తం 16 జనపదాల్లో అంగ. దీని రాజధాని నగరం చంపానగరం. కాశీ వారణాసి. కాశీ యొక్క రాజ్యం యొక్క అటువంటి రాజధాని వారణాసి. వార మరియు అసి అనేటటువంటి 2 నదులు ప్రవహించేటటువంటి మధ్య ప్రాంతం వారణాసి. చేద శక్తిమతి. వత్స కౌశంబి. కురు ఇంద్రప్రస్థం. పాంచాల హైచత్రం కాంపిల్య. మత్స్య విరాటనగరం. సూరసేన మధుర. ఆస్మక పోతన్ లేదా బోధన్. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బోధన్ ప్రాంతమే ఆస్మక జానపదానికి సంబంధించినటువంటి రాజధాని. దీని ముఖ్య వివరణ చూడండి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ 16 జనపదాలలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక జానపదం ఆస్మక. దీని రాజధాని పోతన్. ఇది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఇక అవంతి ఉజ్జయిని. గాంధార తక్షశిల. కాంబోజ రాజపుత్రం. కోసల శ్రావస్తి. వజ్జి వైశాలి. మల్ల కుశీనగరం. మగధ గిరివ్రజ. ఇది పాటలిపుత్రం, తర్వాత గిరివ్రజగాను ఆ రాజులు పేరు మార్చడం జరిగింది. మగధ గిరివ్రజ, గిరివ్రజ అంతే, వజ్రం కాదండి, గిరివ్రజ. ఈ 16 మహాజనపదాలకు సంబంధించినటువంటి వాటి యొక్క ముఖ్య పట్టణాలు, రాజస్థానులు. దీంట్లో 16వ ఈ మహాజనపదంగా చెప్పుకున్నటువంటి మగధ, ఈ 16 మహాజనపదాల్లో అత్యంత బలీయమైనటువంటి జనపదంగా రూపొందింది. తర్వాత కాలంలో ఈ 16 మహాజనపదాలు అన్నీ కలిసి 4 మహాజనపదాలుగాను, అటు తర్వాత కాలంలో మౌర్య సామ్రాజ్యానికి వచ్చేసరికి ఆ 4 కలిసి ఒకే మగధ సామ్రాజ్యంగాను ఏర్పడ్డాయి. మగధ అంత బలీయమైనటువంటి మహాజనపదం. మిగిలిన 15 మహాజనపదాలను కూడా మౌర్య సామ్రాజ్యం వచ్చేసరికి మిగతా 15ని ఆక్రమించి తనలో కలుపుకుంది. కాబట్టి 16 మహాజనపదాల్లో బలీయమైనటువంటి మగధ. భారతదేశ చరిత్రలో ప్రథమ సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఏర్పడినటువంటి సామ్రాజ్యం ఏదంటే మగధ సామ్రాజ్యం. మిగతా 15ని మిగిలిన ప్రాంతాలన్నింటినీ కలుపుకోవడం ద్వారా ఇది జరిగింది. ఇది డిఫరెన్స్ షోడశ మహాజనపదాల గురించి, వాటి రాజధాని గురించి. థ్యాంక్ యూ డిఫరెన్స్. ఈ వీడియో కనుక మీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్.